నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా పొట్లూరి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి పట్టణ ప్రముఖుల సహకారం తీసుకొని నా వంతు కృషి చేస్తానన్నారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం, విశాలమైన ప్రాంగణం, క్రీడలకు క్రీడా మైదానం, డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఉన్నాయని, విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దామని తెలిపారు. కృష్ణా జిల్లా డాక్టర్ ఎల్హెచ్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగాను అలాగే ఉప ప్రధానాచార్యులుగాను అక్కడ పనిచేశాను. అంటే వైస్ ప్రిన్సిపాల్గా అక్కడ పనిచేశాను. ఈ యొక్క అధ్యాపక రంగ ఈ వృత్తిలో 24 సంవత్సరాల ఈ బోధన వృత్తిని నేను కొనసాగించడం జరిగింది. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వారు లెక్చరర్స్కి పదోన్నతులు కల్పించేటటువంటి ఉద్దేశంతో స్టేట్ మొత్తం మీద, మన రాష్ట్రం మొత్తం మీద 72 కళాశాలల్లో ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల అర్హత కలిగిన సీనియారిటీ ఉన్నటువంటి లెక్చరర్స్ని ఎంపిక చేసి వారికి పదోన్నతి కల్పించి ఆయా ఖాళీ స్థలాల్లో ప్రిన్సిపాల్గా వారు నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను నిన్నటి రోజున మైలవరం నుండి రిలీవ్ అయి చింతలపూడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్గా చేరడం జరిగింది. ఇది గతంలోనే న్యాక్కు వెళ్ళినటువంటి కాలేజీ. ఇది కాలేజీ చాలా బాగుంది. విశాలమైన క్రీడా ప్రాంగణం, అలాగే ఆహ్లాదకరమైనటువంటి మంచి వాతావరణం, విశాలమైన తరగతి గదులు, మంచి బోధన అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు ఇందులో ఉండడం జరిగింది. అయితే ఇంకొక 2-3 రోజుల్లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ నిమిత్తమై కొత్త లెక్చరర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్గా ఆఫీస్ స్టాఫ్ ఒక వ్యక్తే పనిచేస్తున్నారు. ఎయిడెడ్ కళాశాలల్ని ప్రభుత్వం వారు గవర్నమెంట్ కాలేజీలోకి విలీనం చేసినందున ఎయిడెడ్ కళాశాలలో